హలో అండి, అందరికీ నమస్తే। ఈ రోజు మనం నవ్వితే నవరత్నాలు అనే చందమామ కథని చెప్పుకోబోతున్నాము। ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి। అనగనగా ఒక ఊళ్ళో ఒక అవ్వ ఉండేది। ఆ అవ్వకి ఇద్దరు మనవరాళ్ళు, ఒకరు కూతురు బిడ్డ, రెండోది కొడుకు బిడ్డ। కూతురు బిడ్డ పేరు చండి, కొడుకు బిడ్డ పేరు గౌరి। గౌరి చక్కటి చుక్క, కానీ అవ్వ ప్రాణమంతా చెండి మీదని। గౌరి పొడ అంటేనే గిట్టేది కాదు, పాచి పని దగ్గర నుంచి ఇంటి పనులన్నీ గౌరి చేతని చేయించేది। ఒక రోజున గౌరి బావికి నీళ్ళకి పోయింది। అక్కడికి ఒక దేవకన్య ముసలమ్మ రూపంలో వచ్చి, అమ్మా అమ్మా దప్పికగా ఉన్నది, కాసిన్ని నీళ్లు పోయమ్మా అని అడిగింది। గౌరి, అలాగే పోస్తానవ్వా ఉండు అని బిందె తీసుకువెళ్ళి అవ్వకి నీళ్లు పోసింది। ముసలమ్మ సంతోషించి, అమ్మా నువ్వు చాలా మంచి పిల్లవి, నీకు ఒక వరం ఇస్తాను, నువ్వు మాట్లాడినప్పుడల్లా మాటకి ఒక్కొక్క మాణిక్యం రాలుతుంది, ఇక నువ్వు నవ్వావా నవరత్నాలు రాలుతాయి అని దీవించింది। గౌరి ఇంటికి చేరేసరికి రోజు కంటే కొంచెం ఆలస్యమైంది। వాళ్ళ అవ్వ తిట్టింది, అవ్వా అవ్వా నాకు బావి దగ్గర ఒక ముసలమ్మ కనబడి మంచినీళ్ళు పోయమన్నది, పోసి వచ్చేసరికి కొంచెం ఆలస్యమైంది అన్నది గౌరి। గౌరి ఈ మాటలు అనటమేమిటి, నోట్లో నుంచి మాణిక్యాలు టపటపా రాలటమేమిటి, ఒక్క మాటుగా జరిగాయి। అవ్వకి ఆశ్చర్యం వేసి, ఇదేమిటి తల్లి మాణిక్యాలు పడుతున్నాయే నీ నోటి నుంచి, ఇది నిజమా కళ అని అడిగింది। అవ్వ గౌరిని తల్లి అని ముద్దుగా పిలవటం ఇదే మొదటిసారి। గౌరి బావి దగ్గర జరిగిందంతా అవ్వతో చెప్పింది। అరే విచిత్రంగా ఉందే, అయితే మన చెండిని కూడా నీళ్ళకు పంపాలి అని అవ్వ చెండిని పిలిచి జరిగిందంతా చెప్పి నీళ్ళకి పొమ్మని నెట్టింది। చెండి బిందె చెంబు తీసుకొని వయ్యారంగా నూతికి వెళ్ళింది। మళ్ళీ వెనకటి మాదిరిగానే ముసలమ్మ వచ్చి దాహానికి నీళ్లు అడిగింది। చండి కోపంతో, పోపో దరిద్రపు ముండ, నేనిక్కడికి నీకు ఊరికే నీళ్లు పోయటానికి రాలేదు, మా గౌరికి ఇచ్చినట్లుగా నాకు ఒక వరం ఇస్తే నీకు నీళ్లు పోస్తాను అన్నది। అలాగేనమ్మా, ఆ వరమి నీకు ఇస్తాను, నాకు నీళ్లు పోయి అన్నది ముసలమ్మ। చెండి నీళ్లు తెచ్చి ముసలమ్మ దోసిట్లో పోసింది। చెండికి నీళ్లు పోయటం చేత కాలేదు, ముసలమ్మ ముఖము గుడ్డలు అన్నీ తడిపింది। ముసలమ్మకి కోపం వచ్చి, ఓ చెండి నువ్వు మాట్లాడినప్పుడల్లా నీ నోట్లో నుంచి కప్పలు పడతాయి, ఇక నువ్వు నవ్వావా తేళ్ళు మండ్రగప్పలు పాములు పడతాయి అని మాయమైపోయింది। పాపం చెండి ఏడుపు మొహంతో ఇంటికి తిరిగొచ్చింది। అవ్వ ఉత్సాహంతో ఎన్నో అడిగింది, కానీ ఒక్కదానికి చండి జవాబు చెప్పదు। అవ్వకి కోపం వచ్చి, దున్నపోత ఎన్ని పిలిచినా మాట్లాడావు, నీ నోటి రత్నాలు రాల్తాయనా అని పెడి పెడి 2-3 దెబ్బలేసింది। చండికి కూడా కోపం వచ్చి, ముసలిదానా నన్నే కొడతావా, పైగా బావికి పంపి అన్నది। చండి ఈ మాటలనటమేమిటి, కప్పలు నోట్లో నుంచి గబగబా పడటమేమిటి, రెండూ ఒక్కసారిగా జరిగాయి। ఇదేమిటే అన్నది అవ్వ। ఇదే ఆ ముసలమ్మ నాకిచ్చిన వరం అన్నది చెండి। చెండి నోటి నుంచి కప్పలు మళ్ళీ గబగబా పడ్డాయి। ముసలమ్మకి దిగులు పట్టుకుంది, చెండిని ఏం చేద్దామా అని। ఇలా ఉండగా ఒక రోజున ఆ దేశపు రాజు కొడుకు అవ్వ ఇంటి ముందుగా గుర్రం మీద పోతూ దొడ్లో అంట్లు తోముతున్న గౌరిని చూశాడు। ఆ పిల్లని చూడగానే అతనికి ఆమెను పెళ్లి చేసుకోవాలి అని బుద్ధి పుట్టింది। అతను ఏకాఏకిని ఇంటికి తిరిగి వచ్చి మంత్రిని పిలిచి, ఫలాని ఊళ్ళో ఫలాని ఇంట్లో ఒక చక్కటి పిల్ల ఉంటుంది, నువ్వు పళ్ళకి నగలు గుడ్డలు తీసుకుపోయి ఆ పిల్లను తీసుకువచ్చి నాకు పెళ్లి చెయ్యి అన్నాడు। మంత్రి మంచి నగలు గుడ్డలు పళ్ళకి తీసుకొని ఆ ఊరు పోయి అవ్వతో రాజుగారి పెళ్లి సంగతి చెప్పి పిల్లని పంపమని అడిగాడు। అవ్వకి భలే సంతోషం వేసింది, కానీ ఆమెకొక దురాలోచన పుట్టింది, గౌరికి బదులు చెండిని పంపితే తన పీడ వదులుతుంది అనుకుంది। ఇలా అనుకొని రాజుగారు పంపిన గుడ్డలు చెండికి కట్టి నగలు పెట్టి ముసుగు వేసి చెండిని పళ్ళకి ఎక్కించింది। ఎక్కించి చెండి చెవిలో, జాగ్రత్త పెళ్ళి అయిందాక మాట్లాడమాక, ముసుగు కూడా తీయబోకు అని రహస్యంగా చెప్పింది। మంత్రి చెండిని పళ్ళకిలో రాజుగారి దగ్గరికి తీసుకొచ్చాడు। పెళ్లి ప్రయత్నాలు జరిగాయి। చెండి పెళ్లి రోజు వరకు మాట్లాడకుండా ముసుగు తీయకుండానే గడిపింది, కానీ పెళ్లిపీటల మీద కూర్చున్న తర్వాత తప్పలేదు, పురోహితుడు ఏవో మంత్రాలు అనమన్నాడు। చెండి మరిచిపోయి అన్నది, అనటమేమిటి కప్పలు నోట్లో నుంచి పడటమేమిటి, ఒక్క మాట జరిగాయి। చెండికి ఇది చూసేసరికి నవ్వొచ్చింది, పక్కపక్క నవ్వింది। ఇంకేం తేళ్ళు పాములు మండ్రగప్పలు కుప్పలు కుప్పలుగా పడ్డాయి. పురోహితుడు పెళ్లి పెద్దలు అంతా పారిపోయారు. రాజుకొడుక్కి కోపం వచ్చింది. పీటల మీద నుంచి లేచి ఎకాయకిని చెండిని అవ్వ దగ్గరికి తీసుకుపోయాడు. అవ్వ అప్పుడు వంటింట్లో బూరెల బుట్ట దగ్గర కూర్చొని మెక్కుతున్నది. అక్కడే గౌరి కూడా వంట పనులు చేస్తున్నది. రాజుకొడుక్కి గౌరిని చూడగానే ఆశ్చర్యం వేసింది. నువ్వు ఇక్కడికెట్లా వచ్చావు అని అడిగాడు గౌరిని. నేను కూడా మా అవ్వకి ఒక మనవరాల్ని అన్నది గౌరి వినయంగా. గౌరి ఈ మాటలనగానే నోటి వెంట రత్నాలు రాలాయి. అప్పుడు రాజుకొడుక్కి అవ్వ చేసిన మోసం తెలిసింది. కోపంతో మంత్రిని పిలిచి ఈ అవ్వని దాని మనవరాల్ని తీసుకువెళ్ళి బుర్రగొరిగించి గాడిదనెక్కించి ఊరి చుట్టూ 3 మాటలు తిప్పి ఊరి బయటికి వెళ్ళగొట్టు అని ఆజ్ఞాపించాడు. ఈ ఆజ్ఞ వినగానే గౌరికి ఏడుపులో కూడా నవ్వొచ్చింది. గౌరి నవ్వటమేమిటి, నవరత్నాలు రాలటమేమిటి ఒక్కసారే జరిగాయి. గౌరి అవ్వని చెండిని వదిలిపెట్టమని బ్రతిమాలింది. రాజుకొడుకు గౌరి మాట ప్రకారం వాళ్ళని వదిలిపెట్టాడు. ఆ తర్వాత ఆకాశమంత పందిరి భూదేవంత అరుగు వేసి అంగరంగ వైభోగంగా గౌరిని పెళ్లి చేసుకున్నాడు. గౌరి రాజుకొడుకు 100 ఏళ్లు బతికి హాయిగా రాజ్యమేలారు. కథ సమాప్తం. కథ కంచికి మనం ఇంటికి. మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం. ధన్యవాదాలు.